వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో దళిత బహుజనులను అవమానించడమే పనిగా పెట్టుకున్నారని పలు వర్గాల్లో విమర్శలు వస్తున్నాయి తాజాగా మంత్రి విశ్వరూప్ కు ముఖ్యమంత్రి సాక్షిగా అవమానం జరిగిందని మాజీ న్యాయమూర్తి జై జైభీం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జడశ్రవణ్ అన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం పంపిణీ నాలుగో విడత బటన్ నోకుడు కార్యక్రమంలో పాల్గొన్నారు అంతకుముందు స్థానిక స్వయం సహాయక బృందాల మహిళతో ఫోటో సెక్షన్ నిర్వహించగా సీఎం జగన్ వెళ్లి వారి మధ్య కూర్చున్నారు దీంతో మంత్రిని సైతం వెనుక నిలబడాలని సీఎం జగన్ పిలిచారు అక్కడికి వచ్చిన పిన్పే విశ్వరూప్ వెనక నిలబడంతో వెనుక ఉన్నవారు కనిపించరని మోకాళ్లపై కూర్చున్నారు అయితే ఆ సందర్భంగా సీఎం వ్యవహరించిన తీరు దళిత సంఘాలకు ఆగ్రహం తెప్పించింది తన కళ్ళ ముందే ఓ దళిత మంత్రి తన కేబినెట్ సహచరుడు కింద కూర్చుంటుంటే అధికారులను పిలిచి కుర్చీ వేయించాల్సింది పోయి కనీసం పట్టించుకోలేదని విమర్శలు వస్తున్నాయి ఎక్కడ కూర్చుంటే మాకు ఎందుకు లేకేమి కూర్చొని వాళ్ళ గురించి మేము ఇక్కడ లేవు మీరు మంత్రులుగా ఉన్నందుకు నేను అడగమంటున్నా ఈ జీవో గురించి అడగకపోతే చెప్పు దెబ్బలు తినటానికి రేపు సిద్ధంగా ఉండండి మీరు ఏ కాన్స్టిట్యెన్సీలో మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నా సరే మీరు తుపాకీతో కాల్చినా సరే నిలువెత్తి కిరసనాయలు పోసి మా ఇంటి మీద మా మీద దాడులు చేసినా సరే వైసీపీ దళిత నాయకులు రేపు కాన్స్ట్యెన్సీలోకి వస్తే చెప్పులు చాటలు తీసుకొని వెంటబడి వెంటబడి తిరగబడి యూత్